హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథమెటిక్స్ 7th చాప్టర్ అయినటువంటి కోఆర్డినేట్ జియోమెట్రీ చాప్టర్లో ఎక్సర్సైజ్ 7.3లో థర్డ్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. కోఆర్డినేట్ జియోమెట్రీలోని ప్రీవియస్ వీడియోస్ను చూడాలనుకుంటే ఛానల్పై క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్లేలిస్ట్పై క్లిక్ చేసినట్లయితే 10th క్లాస్ కోఆర్డినేట్ జియోమెట్రీ అనే ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే కోఆర్డినేట్ జియోమెట్రీకి సంబంధించినటువంటి ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఈ ప్లేలిస్ట్లో చూడొచ్చు. థర్డ్ ప్రాబ్లం, ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై జాయినింగ్ ది మిడ్ పాయింట్స్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ హూస్ వర్టిసెస్ ఆర్ 0, -1, 2, 1 అండ్ 0, 3. ఫైండ్ ది రేషియో ఆఫ్ దిస్ ఏరియా టు ది ఏరియా ఆఫ్ ది గివెన్ ట్రయాంగిల్. ట్రయాంగిల్కి వర్టిసెస్ ఇచ్చారు, ఈ ట్రయాంగిల్ యొక్క మిడ్ పాయింట్స్ని జాయిన్ చేసి ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా కూడా కనుక్కోవాలి. ఈ జాయిన్ చేసిన మిడ్ పాయింట్స్తో జాయిన్ చేసినటువంటి ట్రయాంగిల్కి, అలానే ఇచ్చిన ట్రయాంగిల్ గివెన్ ట్రయాంగిల్కి ఏరియాకి ఈ రేషియో కనుక్కోవాలి. మనకి ఇచ్చిన పాయింట్స్ని ఏబిసి అనుకుంటే పిఈస్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి, క్యూఈస్ మిడ్ పాయింట్ ఆఫ్ బిసి, ఆర్ఈస్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏసి. సో పీక్యూఆర్ ని జాయిన్ చేసినట్లయితే పీక్యూఆర్ అనే ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్ అలానే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి కనుక్కొని ఈ రెండు ఏరియాస్కి రేషియో కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్ ఇస్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఇది ఈ ప్రాబ్లం. నెక్స్ట్ ఇచ్చిన పాయింట్స్కి నేమ్స్ ఇద్దాము. లెట్ ఏ 0, -1, బి 2, 1 అండ్ సి 0, 3. ఆర్ వర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి, ఆర్ వర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. అయితే ఫిగర్లో చెప్పుకున్నట్లుగా పి అనేది ఏబి యొక్క మిడ్ పాయింట్. సో పి ఇజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేసి పి కోఆర్డినేట్స్ కనుక్కుంటాము. మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి, మిడ్ పాయింట్ ఫార్ములా x1 + x2 / 2, y1 + y2 / 2. సో ఏబీ పాయింట్స్ని x1, y1, x2, y2 అనుకుంటే x1, y1, బి పాయింట్లో కోఆర్డినేట్స్ని x2, y2 అనుకుంటే x1 + x2 అంటే 0 + 2 / 2, y1 + y2 - 1 + 1 / 2. సో 2 / 2 0 + 2 - 2 అవుతుంది, 2 / 2 - 1 + 1 0 అవుతుంది, 0 / 2. 2 / 2 అంటే 2 1s, 2 1s, 0 / 2 అంటే 0 అవుతుంది, 1, 0 అన్నమాట. పి కోఆర్డినేట్స్ 1, 0. క్యూ ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ కోఆర్డినేట్స్ బీసీ యొక్క మిడ్ పాయింట్, మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ. సో బీసీ కోఆర్డినేట్స్ రాసుకుందాం ఇక్కడ. బి పాయింట్ 2, 1, సి పాయింట్ 0, 3. బి పాయింట్లో ఉన్న కోఆర్డినేట్స్ని x1, y1, సి పాయింట్లో ఉన్న కోఆర్డినేట్స్ని x2, y2 అనుకుందాము. మిడ్ పాయింట్ ఆఫ్ ఫార్ములా x1 + x2 / 2, y1 + y2 / 2. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తే x1 వాల్యూ 2, x2 వాల్యూ 0, 2 + 0 / 2, y1 వాల్యూ 1, y2 వాల్యూ 3, 1 + 3 / 2, 2 + 0, 2 / 2, 1 + 3, 4, 4 / 2. క్యాన్సిల్ చేస్తే 2 1s, 2 1s, 2 1s, 2 2s. సో 1, 2, క్యూ కోఆర్డినేట్స్ 1, 2 అన్నమాట. నెక్స్ట్ ఆర్ కోఆర్డినేట్స్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ. ఆర్ కోఆర్డినేట్స్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ. సో ఏ పాయింట్ని సి పాయింట్ని పక్కన రాసుకుందాము. ఏ పాయింట్ 0, -1, సి పాయింట్ 0, 3. ఏ పాయింట్లో ఉన్న కోఆర్డినేట్స్ని x1, y1, సి పాయింట్లో ఉన్న కోఆర్డినేట్స్ని x2, y2 అనుకుందాము. మిడ్ పాయింట్ ఫార్ములా x1 + x2 / 2, y1 + y2 / 2. వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేద్దాం. x1 వాల్యూ 0, x2 వాల్యూ 0, 0 + 0 / 2, y1 వాల్యూ -1, y2 వాల్యూ + 3 / 2. 0 + 0 అంటే 0నే, 0 / 2, ఇక్కడ ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ ఉంది, 3లో నుంచి 1 తీసేస్తే 2, 2 / 2 అనమాట. 0 / 2 అంటే 0, 2 / 2 అంటే 2 1s, 2 1s, 1. సో ఆర్ కోఆర్డినేట్స్ 0, 1. ఇప్పుడు మనకి ఏబిసి పాయింట్స్ ఉన్నాయి, వర్టిసెస్, అలానే పీక్యూఆర్ కూడా ఉన్నాయి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్ అలానే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి రెండు కనుక్కోవాలి.
ఫస్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పీ క్యూఆర్ కనుక్కుందాము. పీ పాయింట్ లో ఉన్న కోఆర్డినేట్స్ ని ఎక్స్ వన్ వై వన్, క్యూ పాయింట్ లో ఉన్న కోఆర్డినేట్స్ ని ఎక్స్ టూ వై టూ, ఆర్ పాయింట్ లో ఉన్నటువంటి కోఆర్డినేట్స్ ని ఎక్స్ త్రీ వై త్రీ అనుకుందాము. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్ ఫార్ములా హాఫ్ మోడ్ ఆఫ్, ఫార్ములాని ఈజీగా ఎలా రాయాలో ఒకసారి చూడండి. ఎక్స్ ఇంటూ వై మైనస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై మైనస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై మైనస్ వై. త్రీ టైమ్స్ ఇలా రాసిన తర్వాత ఫస్ట్ ఎక్స్ కి వాల్యూస్ ఇచ్చుకోవాలి, ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ. నెక్స్ట్ వన్ తర్వాత టూ వస్తుంది, ఈ వైలు రెండింటికి కూడా వన్ తర్వాత వచ్చే నెంబర్స్ టూ త్రీ. నెక్స్ట్ టూ తర్వాత త్రీ, త్రీ తర్వాత మళ్ళా వన్, ఇక్కడ త్రీ ఉంది, త్రీ తర్వాత వన్, వన్ తర్వాత టూ. ఇలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం వాల్యూస్ ని సబ్స్టిట్యూషన్ చేద్దాం. హాఫ్ ఎక్స్ వన్ వాల్యూ వన్ ఇంటూ వై టూ వాల్యూ టూ మైనస్ వై త్రీ వాల్యూ వన్ ప్లస్ ఎక్స్ టూ వాల్యూ వన్ వై త్రీ వాల్యూ వన్ మైనస్ వై వన్ వాల్యూ జీరో ప్లస్ ఎక్స్ త్రీ వాల్యూ జీరో వై వన్ వాల్యూ జీరో మైనస్ వై టూ వాల్యూ టూ. సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని చేయండి. వన్ ఇంటూ టూ మైనస్ వన్ అంటే వన్ ప్లస్ వన్ ఇంటూ వన్ మైనస్ జీరో అంటే వన్ ప్లస్ జీరో ఇంటూ జీరో మైనస్ టూ అంటే మైనస్ టూ. హాఫ్ ఇంటూ వన్ ఇంటూ వన్ వన్ ప్లస్ వన్ ఇంటూ వన్ వన్, జీరోతో దేన్నైనా మల్టిప్లై చేస్తే జీరోనే వస్తుంది. సో వన్ ప్లస్ వన్ అంటే టూ. హాఫ్ ఇంటూ ఇది మోడ్ ఆఫ్, హాఫ్ ఇంటూ మోడ్ ఆఫ్ వన్ ప్లస్ వన్ టూ. సో మల్టిప్లై చేస్తే వన్ బై టూ, ఇది ఇంటూ టూ అనమాట, టూ టూ క్యాన్సిల్ అవుతుంది, ఇజ్ ఈక్వల్ టు వన్. వన్ స్క్వేర్ యూనిట్ అనమాట, ఏరియా కాబట్టి స్క్వేర్ యూనిట్ అని రాయాలి. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్ అనేది వన్ స్క్వేర్ యూనిట్ వచ్చింది. అలానే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ కూడా కనుక్కోవాలి. ఏ కోఆర్డినేట్స్ జీరో కామా మైనస్ వన్, బి టూ కామా వన్, సి జీరో కామా త్రీ. ముందు ఈ పాయింట్స్కి నేమ్స్ ఇస్తే ఏ పాయింట్లో ఉన్న కోఆర్డినేట్స్ని ఎక్స్ వన్ వై వన్, బి పాయింట్లో ఉన్న కోఆర్డినేట్స్ని ఎక్స్ టూ వై టూ, సి పాయింట్లో ఉన్న కోఆర్డినేట్ని ఎక్స్ త్రీ వై త్రీ అనుకుందాము. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఇజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ ట్రయాంగిల్ ఫార్ములా హాఫ్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా హాఫ్ మోడ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై మైనస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై మైనస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై మైనస్ వై. ముందు ఎక్స్కి నెంబర్లు ఇవ్వాలి, ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ. నెక్స్ట్ వైకి నెంబర్స్, వన్ తర్వాత వచ్చే రిపీటెడ్ నెంబర్స్, వన్ తర్వాత టూ, టూ తర్వాత త్రీ, మరలా టూ తర్వాత త్రీ వన్, త్రీ తర్వాత వన్ టూ. వాల్యూస్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఎక్స్ వన్ వాల్యూ జీరో, వై టూ వాల్యూ వన్ మైనస్ వై త్రీ వాల్యూ త్రీ ప్లస్ ఎక్స్ టూ వాల్యూ టూ వై త్రీ వాల్యూ త్రీ మైనస్ వై వన్ వాల్యూ మైనస్ వన్ ప్లస్ ఎక్స్ త్రీ వాల్యూ జీరో వై వన్ వాల్యూ మైనస్ వన్ వై టూ వాల్యూ మైనస్ వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జీరో ఇంటూ అని ఉంది కాబట్టి ఈ బ్రాకెట్ని అసలు సాల్వ్ చేయకుండా జీరో అని పెట్టేసుకోవచ్చు. ప్లస్ టూ ఇంటూ ఈ బ్రాకెట్లో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వన్ అవుతుంది, త్రీ ప్లస్ వన్ అంటే ఫోర్ ప్లస్ జీరో ఇంటూ సంథింగ్ జీరో. సో హాఫ్ ఇంటూ టూ ఫోర్స్ ఎయిట్, ఎయిట్ బై టూ అనమాట ఇది, ఎయిట్ బై టూ, టూ వన్స్ టూ ఫోర్స్ అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఫోర్ స్క్వేర్ యూనిట్స్ వచ్చింది. సో ఇప్పుడు మనం మిడ్ పాయింట్స్ని జాయిన్ చేయడం ద్వారా ఫామ్ అయిన పీక్యూఆర్ ట్రయాంగిల్ ఏరియాకి అలానే ఏబీసీ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీకి రేషియో కనుక్కోవాలి. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్ ఈజ్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్ వన్ స్క్వేర్ యూనిట్ వచ్చింది, ఇజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఫోర్ యూనిట్స్ అనమాట. సో వన్ ఈజ్ టు ఫోర్ రేషియో అనేది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటర్ హూజ్ వర్టిసెస్ టేకెన్ ఇన్ ఆర్డర్ ఆర్ మైనస్ ఫోర్ కామా మైనస్ టూ, మైనస్ త్రీ కామా మైనస్ ఫైవ్, త్రీ కామా మైనస్ టూ అండ్ టూ కామా త్రీ. ఈ ఫోర్ వర్టిసెస్ ని ఆర్డర్లోనే తీసుకోవాలి, ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ కనుక్కోవాలి. మరి క్వాడ్రిలేటర్ ఏరియాకి మనకేమీ ఎటువంటి ఫార్ములా లేదు. ఈ క్వాడ్రిలేటరల్ ఫిగర్ గీసుకున్న తర్వాత మధ్యలో డయాగ్నల్ గీసినట్లయితే టూ ట్రయాంగిల్స్గా అది డివైడ్ అవుతుంది. ఒక్కొక్క ట్రయాంగిల్ ఏరియా కనుక్కొని తర్వాత టూ ట్రయాంగిల్స్ ఏరియాని యాడ్ చేసినట్లయితే క్వాడ్రిలేటరల్ ఏరియా అనేది వస్తుంది.
లెక్కలో ఇచ్చిన పాయింట్స్ ని ఆర్డర్లో తీసుకుని ఏ బిసిడి అని నేమ్స్ ఇచ్చుకున్నట్లయితే క్వాడ్రిలేటరల్ ఏబిసిడి అనేది ఫామ్ అవుతుంది. మనకి క్వాడ్రిలేటరల్ ఏరియా కనుక్కోవడానికి సపరేట్గా ఫార్ములా అంటూ ఏమీ లేదు. సో డయాగ్నల్ గీసుకుంటాము, అది ఏసీ కావచ్చు లేదా బీడి డయాగ్నల్ అయినా గీయచ్చు. డయాగ్నల్ డ్రా చేయటం ద్వారా క్వాడ్రిలేటరల్ అనేది టూ ట్రయాంగిల్స్ గా డివైడ్ అవుతుంది. సో ఏరియా ఆఫ్ టూ ట్రయాంగిల్స్ కనుక్కొని ఆ టూ ఏరియాస్ ని సమ్ చేసినట్లయితే ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన పాయింట్స్ కి నేమ్స్ ఇద్దాము. లెట్ ఏ -4, -2, బి -3, -5, సి -3, -2 అండ్ డి -2, -3. ఆర్డర్లోనే తీసుకోవాలి, లెక్కలోనే ఇచ్చారు టేకెన్ ఇన్ ఆర్డర్ అని. అంటే ఇచ్చిన పాయింట్స్ అన్ని కూడా ఆర్డర్లో ఏ బిసిడి. ఒకవేళ మనం పిక్యూఆర్ఎస్ అనుకుంటే పిక్యూఆర్ఎస్ ఇదే ఆర్డర్లో తీసుకోవాలి. ఆర్ వర్టిసీస్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి. ఆర్ వర్టిసీస్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి. అయితే మనకి క్వాడ్రిలేటరల్ ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా లేదు. సో మధ్యలో మనం ఏసీ అనే డయాగ్నల్ గీయడం ద్వారా టూ ట్రయాంగిల్స్గా ఫామ్ చేయొచ్చు. సో టూ ట్రయాంగిల్స్ ఫామ్ అయితే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏసీడి అవుతుంది. ఫిగర్లో చూసినట్లయితే ఫస్ట్ మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి కనుక్కుందాము. సో ఏ వర్టిసెస్ ఏ -4, -2, బి -3, -5, సి -3, -2. ఈ పాయింట్స్కి నేమ్స్ ఇస్తే ఏ కోఆర్డినేట్ ఏ పాయింట్లో ఉన్న కోఆర్డినేట్స్ని x1, y1, బి పాయింట్లో ఉన్న కోఆర్డినేట్స్ని x2, y2, సి పాయింట్లో ఉన్నటువంటి కోఆర్డినేట్ని x3, y3 అనుకుంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఇజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా హాఫ్ మోడ్ ఆఫ్ x(y-y) x(y-y) x(y-y). 3 times ఇలా రాసుకున్న తర్వాత ఫస్ట్ ఎక్స్ కి నెంబర్స్ ఇచ్చుకోవాలి, x1, x2, x3. తర్వాత వైలకి 1 తర్వాత వచ్చే నెంబర్ 2, 3. అలానే ఇక్కడ 2 తర్వాత 3, 3 తర్వాత మరలా 1, సైకిల్ లాగా అనమాట. 3 తర్వాత 1 వస్తుంది, 1 తర్వాత 2. ఈ వాల్యూస్ ని ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేద్దాం. x1 value -4, y2 value -5, -y3 value లో ఇంకొక మైనస్ ఉంది, దీన్ని బ్రాకెట్ లో మెన్షన్ చేయాలి, ప్లస్ x2 value -3, y3 value -2, -y1 value లో ఇంకొక మైనస్ ఉంది -2, ప్లస్ x3 value 3, y1 value -2, -y2 లో ఇంకొక మైనస్ ఉంది -5. సో సింబల్స్ చూసుకుంటూ జాగ్రత్తగా సబ్స్టిట్యూషన్ చేయాలి. -4 బ్రాకెట్లో -5, +2 అవుతుంది. ఇది ఇంకొక స్టెప్ రాద్దాము. -5, -(-), +2 అవుతుంది. అలానే +3, ఇది -2, +2, -2, -(-), +2 అవుతుంది. +3, -2, -(-), +5 అవుతుంది. సో ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా రాసాము. హాఫ్ మోడ్ ఆఫ్ బ్రాకెట్లో వరకు ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ ఉంది కాబట్టి -3 వస్తుంది. -4 బ్రాకెట్లోది -3, +3, -2, +2, 0 అవుతుంది. +3, పాజిటివ్ నెంబరు నెగిటివ్ నెంబర్ సబ్ట్రాక్షన్ చేస్తే 5లో నుంచి 2 చేస్తే 3. నెక్స్ట్ మల్టిప్లికేషన్లు 4 3 12, 2 నెగిటివ్ నెంబర్సే కాబట్టి +12, -(-)+4 3 12, 0తో మల్టిప్లై చేస్తే 0నే వస్తుంది. +3 3 9, 12 ప్లస్ 9 21, ×1/2 అనుంది, 21/2. సో ఇది స్క్వేర్ యూనిట్స్ అని రాద్దాం, ఏరియా కాబట్టి స్క్వేర్ యూనిట్స్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిసి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిసి ఇజ్ ఈక్వల్ ఫార్ములా హాఫ్ మోడ్ ఆఫ్ x(y-y) +x(y-y) +x(y-y). ఎక్స్ కి నెంబర్స్ ఇస్తే x1, x2, x3, తర్వాత కంటిన్యూషన్ నెంబర్స్ 1 తర్వాత 2, 2 తర్వాత 3. ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది, 2 తర్వాత 3, 3 తర్వాత 1. ఇక్కడ 3 ఉంది, 3 తర్వాత 1, 1 తర్వాత 2. ఇప్పుడు ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూషన్ చేద్దాం. హాఫ్ మోడ్ ఆఫ్ పైదానికి దీనికి తేడా ఏంటంటే అక్కడ ఏబీసీ కనుక్కున్నాం, ఇక్కడ ఏడీసీ అనేది కనుక్కున్నాం. సో ఇక్కడ డి కోఆర్డినేట్స్ రాసుకుంటే సరిపోతుంది. డి కోఆర్డినేట్స్
టూ కామా త్రీ అంటే ఎక్స్ టూ వై టూ టూ త్రీ అవుతాయి అనమాట. ఇక ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ త్రీ వై త్రీ ఏసీ కోఆర్డినేట్స్ అలానే ఉంటాయి. సో ఎక్స్ వన్ వాల్యూ మైనస్ ఫోర్, వై టూ వాల్యూ త్రీ, మైనస్ వై త్రీ వాల్యూ మైనస్ టూ, ప్లస్ ఎక్స్ టూ వాల్యూ టూ, వై త్రీ వాల్యూ మైనస్ టూ, మైనస్ వై వన్ వాల్యూ ఇంకొక మైనస్ టూ, ప్లస్ ఎక్స్ త్రీ వాల్యూ త్రీ, వై వన్ వాల్యూ మైనస్ టూ, మైనస్ వై టూ వాల్యూ త్రీ. హాఫ్ మోడ్ ఆఫ్ మైనస్ ఫోర్, ఇది త్రీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, త్రీ ప్లస్ టూ, ప్లస్ టూ ఇంటూ మైనస్ టూ ప్లస్ టూ, ఇది ప్లస్ త్రీ ఇంటూ రెండు మైనస్ నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే మైనస్ ఫైవ్. హాఫ్ మోడ్ ఆఫ్ త్రీ ప్లస్ టూ ఫైవ్ అవుతుంది, ఫైవ్ ఫోర్స్ ట్వంటీ, మైనస్ ఉంది కాబట్టి ఒక నెంబర్కి మైనస్ ట్వంటీ, ఇది మైనస్ టూ ప్లస్ టూ జీరో అవుతుంది, జీరో ఇంటూ టూ జీరో అవుతుంది, ప్లస్ సారీ త్రీ ఫైవ్స్ ఫిఫ్టీన్, ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఫిఫ్టీన్. సో యాడ్ చేస్తే బ్రాకెట్లో వరకు మైనస్ ట్వంటీ మైనస్ ఫిఫ్టీన్ రెండు నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే మైనస్ థర్టీ ఫైవ్. సో మాడ్యులస్లో ఉన్నప్పుడు మనకి నెగిటివ్ నెంబర్ని కూడా పాజిటివ్గా రాసుకోవచ్చు, థర్టీ ఫైవ్ బై టూ స్క్వేర్ యూనిట్స్ ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడీసీ. అయితే ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ కావాలి, ఈ టూ ట్రయాంగిల్స్ ఏరియాని కనుక యాడ్ చేస్తే ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి వస్తుంది. సో ఏరియా ఆఫ్ ఏబిసిడి ఇజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడీసీ, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిసి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ట్వంటీ వన్ బై టూ స్క్వేర్ యూనిట్స్ వచ్చింది, అలానే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడీసీ థర్టీ ఫైవ్ బై టూ. డినామినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు న్యూమరేటర్స్ డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు, ట్వంటీ వన్ ప్లస్ థర్టీ ఫైవ్ యాడ్ చేస్తే ఫిఫ్టీ సిక్స్ బై టూ, క్యాన్సిల్ చేసినప్పుడు టూ టూ ఫోర్ వన్ మిగులుతుంది, టూ ఎయిట్ జార్ సిక్స్టీన్. సో ట్వంటీ ఎయిట్ స్క్వేర్ యూనిట్స్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ప్యారలల్ సారీ ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి ట్వంటీ ఎయిట్ స్క్వేర్ యూనిట్స్ అనమాట. ఇటువంటిదే మనకి డూ దిస్లో ఒకటి ఉంది, ఆ ప్రాబ్లం కూడా చేయడానికి ట్రై చేయండి. సెవెన్ పాయింట్ త్రీలో ఉన్నటువంటి ఈ త్రీ ఫోర్ ప్రాబ్లమ్స్ రెండు కూడా ఫోర్ మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఫోర్త్ ప్రాబ్లం అనేది డూ దిస్లో ఇలాంటిదే ఇంకొకటి ఉంది, అది కూడా ప్రాక్టీస్ చేయండి.